ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారి ఆన్లైన్ క్లాసులు వీక్షిస్తున్న డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం నా పేరు చైతన్య మ్యాథమెటిక్స్ కంటెంట్ ఫ్యాకల్టీ మరి పుస్తకాల ద్వారా మీ ప్రిపరేషన్లో మీ ప్రయాణంలో మీ ఉద్యోగ సాధనలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తర్వాత కాలంలో ఆన్లైన్ క్లాసుల ద్వారా వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచింది మరి అదే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు చివరి రోజు వరకు ఉద్యోగం నీ చేతికి వచ్చే రోజు వరకు కూడా పరీక్ష రాసే డిఎస్సి పరీక్ష రాసే వరకు కూడా నీ ప్రయాణంలో కొనసాగాలని పాలు పంచుకోవాలని కోరుకుంటూ వారు మరొక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అవే డివిజనల్ టెస్ట్ సిరీస్ అంటే ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసుల ద్వారా సబ్జెక్ట్ను కంటెంట్ను అందించినటువంటి పబ్లికేషన్ వారు ఇప్పుడు డివిజనల్ టెస్ట్ సిరీస్ అంటే ఒక సబ్జెక్టును చదవడం కంటే కూడా వినడం కంటే కూడా రివిజన్ అనేది చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అనే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే సైకాలజీ చదువుకున్న అభ్యర్థులుగా ఎబ్బింగ్హాజ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తను రచించిన ఆన్ మెమరీ అనే గ్రంథంలో రివిజన్ యొక్క ప్రాముఖ్యత ఎంత పునశ్చరణ ఎంత అవసరం ఒక విషయానికి అనే విషయాన్ని చెప్పాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు దీన్ని మనం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు ఆ రివిజన్ బాగా జరగాలి అంటే ఖచ్చితంగా డివిజనల్ టెస్ట్ సిరీస్ అవసరం మరి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు నిర్వహించబోతున్నటువంటి డివిజనల్ టెస్ట్ సిరీస్లో ఈ ప్రాముఖ్యత ఏంటి అసలు అసలు లోపల కంటెంట్ ఏముంటుంది మిగతా వా డివిజనల్ టెస్ట్లకి వీలు నిర్వహించబోయే డివిజనల్ టెస్ట్లకి ఉన్నటువంటి తేడా ఏంటి వీటిని రాయడం ద్వారా మనకు జరిగే లాభం ఏంటి ఈ మూడు విషయాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో భాగంగా మ్యాథమెటిక్స్ డివిజనల్ టెస్ట్ సిరీస్ అండ్ అనాలసిస్ ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ల గురించి మాత్రమే విన్నాం ఈసారి అనాలసిస్ ఫర్ జీటి ఎస్జిటి మిత్రుల కోసం మాత్రమే ఈ వీడియోలో మనం సిలబస్ రూపొందించడం జరిగింది అయితే ఈ డివిజనల్ టెస్ట్ సిరీస్ అండ్ అనాలసిస్లో భాగంగా అసలు మ్యాథమెటిక్స్ కంటెంట్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ సిలబస్ ఎంతుంటుంది దాన్ని మనం ఎన్ని భాగాలుగా చేసాం అసలు రివిజన్ ఎన్నిసార్లు జరగబోతుంది మరి ఈ ఏ విధంగా అసలు దీన్ని అప్రోచ్ అవ్వాలి ఇలాంటి విషయాలను ముందుగా తెలుసుకుందాం ఈ మ్యాథమెటిక్స్ డివిజనల్ టెస్ట్ సిరీస్ అండ్ అనాలసిస్ మొత్తాన్ని కూడా ఒక యాప్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఆ యాప్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ ముందుగా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారి మ్యాథమెటిక్స్ క్లాసులన్నీ ఇస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మామూలుగా డివిజనల్ టెస్ట్లని రాసే అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వారే కానీ ప్రిపరేషన్ కంప్లీట్ సగంలో ఉన్నవారు చేయబోతున్న వారు కూడా క్లాసులను తీసుకొని మనం సిలబస్ డేటు అనౌన్స్ చేసి పలానా రోజు ఎగ్జామ్ అన్నప్పుడు ఆ సిలబస్ ఏముంటుందో ఆ విషయాలకు సంబంధించినటువంటి క్లాసులను వాళ్ళు తరవుగా విని దానికి సంబంధించినటువంటి టెస్ట్ మనం కండక్ట్ చేసిన రోజు ఆ టెస్ట్ను రాయడం జరుగుతుంది ఆ టెస్ట్లో ఇచ్చినటువంటి బిట్స్ని మనం తర్వాత టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కీ రిజల్ట్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ విత్ అనాలసిస్ ఖచ్చితంగా విశ్లేషణతో కూడినటువంటి వివరణ ఉంటుంది అనాలసిస్ మనకు ఉంటుంది అంటే అక్కడ ఎన్ని ప్రశ్నలను మనం ఇస్తే అన్ని ప్రశ్నలను అనలైజ్ చేస్తాం కేవలం అదేదో క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మాదిరి ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న అనకుండా అసలు ఈ ప్రశ్న సిలబస్ ఏంటి ఈ పరీక్ష సిలబస్ ఏంటి ఈ సిలబస్లో సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన ఓవరాల్ రివ్యూ ఈ అనాలసిస్ ఎలా మొదలవుతుందంటే ఓవరాల్ రివ్యూ అసలు ఈ సిలబస్ ఏమేమి ఉంటుంది ఇటా ఈ ఎగ్జామ్లో ఆ సిలబస్లో మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అంశాలు ఏంటి ఓవరాల్గా అంశాలన్నింటినీ రివిజన్ చేసి తర్వాత క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి బిట్స్లోకి వెళ్ళి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ బిట్స్ కూడా గత ప్రశ్నపత్రాల సరళిని భవిష్యత్తులో రాబోయే ప్రశ్నల సరళిని దృష్టిలో పెట్టుకొని అసలు గతంలో ఎలా అడిగాడు ప్రతి పరీక్షకు ప్రతి పరీక్షకు ప్రశ్న స్థాయి ఎలా పెరుగుతున్నది రేపు భవిష్యత్తులో ఎలా రావచ్చు మనం వదిలేస్తున్న అంశాలేంటి మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అంశాలేంటి ఒక బిట్టును అసలు ప్రశ్న ఇవ్వలేడు అని మనం టెక్స్ట్ బుక్లో వదిలేసిన విషయాన్ని కూడా ప్రశ్న ఎలా అడగలడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ ప్రశ్నలో మనం తెలుసుకుంటాం ఓకేనా ఈ విధంగా మొత్తం ఆ క్లాసులు వింటూ పరీక్ష రాస్తూ ఎక్స్ప్లెనేషన్ అనాలసిస్ క్లాస్ మళ్ళీ మీకు వెంటనే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే దాన్ని అప్లోడ్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ అనాలసిస్ విన్న తర్వాత దానికి సంబంధించి అనాలసిస్ దేంతో ప్రారంభమవుతున్న రివ్యూతో అంటే అసలు ఓవరాల్గా ఆ సిలబస్ గురించి అంతా ఒకసారి మీకు దాంట్లో సహస సంఖ్యలు అంటే ఏంటి పూర్ణాంకాలు అంటే ఏంటి లేదా మూలాలు మూలాలంటే ఏంటి ప్రాథమిక విషయాలన్నీ చెప్తూ తర్వాత దాని మీద వచ్చే ప్రశ్నల గురించి వివరిస్తూ ఆ ప్రశ్నల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఈ విధంగా ఈ ఈ యాప్ తీసుకున్న వాళ్ళందరికీ ఈ రకమైనటువంటి ప్రోగ్రాం జరుగుతుంది దీంతో పాటుగా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారి మ్యాథ్స్ కంటెంట్ బుక్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వారి మ్యాథ్స్ కంటెంట్ బుక్ను కూడా ఈ యాప్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఒక మ్యాథ్స్ వర్క్ బుక్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కంటెంట్ బుక్ అంతా కాన్సెప్ట్స్ ఉంటే వర్క్ బుక్ కేవలం ప్రాక్టీస్ పర్పస్లో ఉపయోగపడుతుంది ఈ రెండు పుస్తకాలను కూడా మీకు ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది యాప్ తీసుకున్న అభ్యర్థులకి ఓకేనా మరి ఏం సార్ ప్రత్యేకత అంటే గతంలో ఎంతమంది డివిజనల్ టెస్ట్ కండక్ట్ చేసినా చాలా సందర్భాల్లో ఈ డివిజనల్ టెస్ట్లు కేవలం క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్ ఇవ్వడం ఎగ్జామ్ పెట్టడం ఎగ్జామ్కి చెప్పడం ఎక్స్ప్లెనేషను అనాలిసిస్ అనేది లేదు ఈ అనాలసిస్ ఎక్స్ప్లెనేషన్ లేకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ లాంటి కొన్ని సబ్జెక్టులలో కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానాలు తెలియక తెలిసినా వాటిని సింపుల్గా సాల్వ్ చేసే విధానాలు తెలియక కొంత అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది అలాంటి అయోమయాన్ని పోగొట్టడం కోసమే మేము ఈ అనాలసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనే విషయాన్ని కూడా యాడ్ చేసాం సో మొత్తం మీద ఈ మ్యాథమెటిక్స్ సిలబస్ని అసలు ఎన్ని భాగాలు చేసాం ఎన్ని ఫేజులుగా విడగొట్టాం ఎన్నిసార్లు రివిజన్ జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు వివరించబోతున్నాను సో దీనిలో భాగంగా మొదట మ్యాథమెటిక్స్ వర్క్ బుక్ ఎస్జిటి యాక్చువల్గా వర్క్ బుక్ అంటే మనం గతంలో చెప్పినటువంటి మీకు ఫ్రీగా ఇస్తారు అని చెప్పినటువంటి వర్క్ బుక్ కాదు ఈ డివిజనల్ టెస్ట్ సిరీస్ కూడా దాదాపుగా పదమూడు వందల ప్రశ్నలతో థర్టీన్ హండ్రెడ్ క్వశ్చన్స్తో రూపొందించబడింది అది కూడా ఒక పుస్తకం లాంటిదే అని వర్క్ బుక్ అనే పేరుని ఈ డివిజనల్ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా ఒక వర్క్ బుక్ లాగా ఇది మీకు ఫ్రీగా ఇచ్చే వర్క్ బుక్ కాదు అది జస్ట్ ప్రాక్టీస్ పర్పస్లో మీకు ఇచ్చే పుస్తకం మనం పెట్టే డివిజనల్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఫేజ్ వన్ సిలబస్ ఏంటి ఈ సిలబస్లో సంఖ్యా వ్యవస్థ అనే మనకు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ని మూడు భాగాలుగా విడగొట్టడం జరిగింది మొదటి భాగంలో సహజ సంఖ్యల గురించి దాని నుంచి విడిపోయినటువంటి గుణిజాలు కారణాంకాలు సహజ సంఖ్యల ద్వారా ఏర్పడిన గుణిజాలు కారణాంకాలు కారణాంకాల ద్వారా ఏర్పడిన ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ఈ గుణజాలు కారణాంకాలకు లింక్గా ఉన్నటువంటి కసాగు గసాభ అనే అంశాల మీద ఎగ్జామ్ జరుగుతుంది ఓకేనా అంటే ముందుగా మీరు దీనికి సంబంధించినటువంటి క్లాస్ అంతా విని తర్వాత ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని ఎదుర్కొని క్లాసులో మనం నేర్చుకున్నటువంటి ప్రశ్నలు పరీక్ష రాసినప్పుడు సేమ్ అవే ప్రశ్నలు ఉండాలి నేను అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలని కోరుకుంటూ ఉంటారు అభ్యర్థులందరూ ఇది ఫైనల్ ఎగ్జామ్లో కోరుకోవడం అంటే ఓకే కానీ మనం నిర్వహించుకునే పరీక్షల్లో ఇలా కోరుకోకూడదు నాకు తెలియని ప్రశ్నలు ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిది నేను ఇంకా కొత్త విషయాలు చాలా తెలుసుకోవాలి ఎందుకంటే మనం కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు కింద చెప్పే ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ కాన్సెప్ట్ మీద ఇలా ప్రశ్నలు అడగచ్చు ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ఫైనైట్ అన్ని అన్ని ప్రశ్నల్ని అన్ని దగ్గరలో మనం ఉదాహరణకు ఒక పాఠం చెప్పాం గుణజాలు కారణాంకాలు చెప్పాం దాని మీద ఉన్న అన్ని ప్రశ్నలు ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా అన్నీ చెప్పాలంటే వివిధ ఆలోచనలతో వివిధ రకాల ప్రశ్నలు ఏర్పరచవచ్చు అన్ని క్లాసుల్లో చెప్పుకోలేం కాబట్టి ఈ ఎగ్జామ్స్ ద్వారా మనకు తెలిసిన ప్రశ్నలతో పాటుగా మనకు మన ఆత్మన్యూనతాభావం లేకుండా అంటే మనం ఇది కోల్పోకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మనకు తెలిసిన ప్రశ్నలు వస్తూ తెలియని ప్రశ్నలను కూడా తెలుసుకోవాలి ఇంకా మనకు ఏవైతే ఇక్కడ తెలియలేదో అవి తెలుసుకోవాలి అన్నీ తెలిసినవే రావడం వల్ల ఈ డివిజనల్ టెస్ట్ సిరీస్ ఉపయోగం లేదు కొన్ని తెలియకపోవడం వల్ల వాటిని తెలుసుకుంటాం కొత్తవి నేర్చుకుంటాం వాటి ద్వారా మరొక ప్రశ్న ఒకవేళ తెలియనిది వచ్చినా లాజిక్ ఉపయోగిస్తాం అప్లై చేస్తాం కాబట్టి ఈ అంశాలపైన ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఎగ్జామ్కు ముందు మనం ఆ క్లాస్ విని ఈ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ తర్వాత ఈ సిలబస్ గురించి ఒక రివ్యూ సహజ సంఖ్యలు అంటే ఏంటి పూర్వ సంఖ్య అంటే ఏంటి ఉత్తర సంఖ్య అంటే ఏంటి సహజ సంఖ్యల్లో ఉండేవేంటి సహజ సంఖ్యలో లేనివేంటి సహజ సంఖ్యల మొత్తాలకు సంబంధించి సూత్రాలు ఎలా ఉన్నాయి ఏ గణిత శాస్త్రవేత్తలు ఆ సూత్రాలను ఇచ్చారు ఇలాంటి విషయాలు తెలుసుకుంటాం గుణిజం అంటే ఏంటి కారణాంకం అంటే ఏంటి అంటే ఏంటి ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి ఫెర్మా ఇచ్చిన ప్రధాన సంఖ్య రూపమేంటి మెరసన్ ఇచ్చిన ప్రధాన సంఖ్య రూపం ఏంటి శుద్ధ సంఖ్య అంటే ఏంటి ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటూ కసాగు గసాభ ఇలా కాన్సెప్ట్ను ఒకసారి మీకు పరిచయం చేసి మా ఇలాంటి విషయాలు ఉంటాయి మీరు అందరూ ఆల్రెడీ ఒకసారి క్లాసులు బయట వినుంటారు మళ్ళీ యాప్లో కూడా మరొకసారి వింటున్నారు కాబట్టి మీకు ఒకసారి రివ్యూ జస్ట్ జనరల్గా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఒకసారి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ దాని మీద ఇచ్చిన ఈ నలభై ప్రశ్నలు నలభై ప్రశ్నలు ఇస్తామంటున్నాం ఆ నలభై ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి సంబంధించిన విషయాలను కూడా పూర్తి స్థాయిలో మీకు వివరించి ఇంకా డౌట్ లేకుండా క్లియర్ చేస్తూ ఇలా సంఖ్యా వ్యవస్థను మూడు భాగాలు చేశాం రెండో భాగంలో పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు పూర్ణ సంఖ్యల్లో భాగంగా మళ్ళా సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు వర్గం వర్గ మూలాలు ఘనం ఘన మూలాలు ఈ అంశాలు నలభై బిట్లు నలభై మార్కులు సంఖ్యా వ్యవస్థ మూడు తీసుకుంటే పార్ట్ త్రీగా తీసుకుంటే దశాంశమానం స్థాన విలువ సహజ విలువలు భాజనీయత సూత్రాలు భిన్నాలు దశాంశ భిన్నాల మీద ఉంటుంది ఇలా ఒక సంఖ్యా వ్యవస్థ సిలబస్నే మనం మూడు భాగాలు చేసి మూడు నలభైలు నూట ఇరవై బిట్లు ఇవ్వడం జరిగింది దీనిపైన ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ ఏ డేట్ యాప్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా వీడియోస్ అన్నీ ఇచ్చేసి క్లాసులు వింటున్నప్పుడు ఏ ఎగ్జామ్ ఏ రోజు జరుగుతుంది దాని ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఉంటుందని టైం టేబుల్ని నీట్గా పబ్లికేషన్ వారు యాప్లో ఉంచడం జరుగుతుంది తర్వాత రెండవ పాఠంగా మనం వ్యాపార గణితం అర్థమెటిక్ తీసుకుంటే ఈ అర్థమెటిక్ని కూడా మూడు భాగాలు పెద్ద చాప్టర్ అయితే త్రీ పార్ట్స్గా చిన్న చాప్టర్ అయితే టూ పార్ట్స్గా చేసాం వ్యాపార గణితం మూడు భాగాల్లో మొదటి భాగంలో ఏకవస్తు మార్గం యూనిటరీ మెథడ్ గురించి అనులోమ విలోమానుపాతాలు అనుపాతాలు డైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోషన్స్ గురించి నిష్పత్తి అనుపాతం రేషియో ప్రపోషన్ టైమ్ అండ్ వర్క్ కాలము పని దీనికి సంబంధించి నలభై ప్రశ్నలు అలాగే వ్యాపార గణితంలో రెండవ భాగంలో శాతాలు లాభ నష్టాలు వ్యాటు రుసుము ఈ నాలుగు అంశాల మీద ఒక నలభై ప్రశ్నలు మూడవ భాగంలో బారువడ్డీ చక్రవడ్డీ కాలము దూరము అనే మూడు టాపిక్స్ పైన ఒక నలభై ప్రశ్నలు ఇలా వ్యాపార గణితం అనే పాఠ్యాంశాన్ని కూడా మూడు భాగాలుగా విభజించడం జరిగింది మరి బీజగణితం తీసుకుంటే చిన్న చాప్టర్ అవడంతో గతం డిఎస్సిలో అంటే రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన డిఎస్సిలతో పోలిస్తే తర్వాత జరిగేటటువంటి డిఎస్సిల్లో బీజగణితం యొక్క ప్రాధాన్యతని కొంత తగ్గించడం వల్ల కొంత అన్ని టాపిక్స్ తీసేయలేదు కొంత తగ్గించడం వల్ల దీన్ని రెండు భాగాలు చేశాం దీంట్లో బీజగణిత పరిచయము చరిత్ర బీజీయ సమాసాల గురించి కారణాంక విభజన గురించి మొదటి భాగంలో నలభై బిట్లు ఇవ్వడం జరుగుతుంది సర్వ సమీకరణాలు ఘాతాలు ఘాతాంకాలు సామాన్య సమీకరణాలు బహుపదులు వీటికి సంబంధించి నలభై మార్కులు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రేఖాగణితం వన్ రేఖాగణితం పెద్ద పాఠ్యాంశం అవ్వడం చేత మూడు భాగాలు చేశాం రేఖాగణితం వన్ ప్రాథమిక జామితీయ భావనలు రేఖలు కోణాలు త్రిమితీయ ఆకారాలు వాటి అవగాహన సౌష్ఠవం నాలుగు అంశాలు ఓకేనా బిందువు రేఖ తలం కోణం కిరణం ఇలాంటి విషయాల గురించి జామితీయ భావనల్లో సరళ రేఖలు కోణాలకు సంబంధించినటువంటి లెక్కలు అలాగే త్రిమితీయ ఆకారాలు సౌష్ఠవ అంశాలపైన నలభై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రేఖాగణితంలో రెండవ భాగం తీసుకుంటే త్రిభుజాలు వాటి ధర్మాలపైన రకాలపైన సర్వసమానత్వం త్రిభుజాల సర్వసమానత్వం ఎలా ఉంటుంది సరూపత అనే అంశం త్రిభుజాల్లో సరూపత ఎలా ఉంటుంది అనే విషయాలు నాలుగు అంశాలపైన నలభై ప్రశ్నలు అంటే రేఖాగణితంలో రెండవ భాగంలో పూర్తి స్థాయిలో త్రిభుజాల గురించి సరూపత సర్వసమానత్వాలు లాంటి విషయాల గురించి తెలుసుకుంటాం నెక్స్ట్ రేఖాగణితాన్ని మూడవ భాగంగా విభజించినప్పుడు చతుర్భుజాలు వృత్తము అనే భావన వృత్తం అనే భావన యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన డిఎస్సిలో పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ తర్వాత మారినటువంటి సిలబస్ టెక్స్ట్ బుక్ల నేపథ్యంలో మారిన సిలబస్ నేపథ్యంలో వృత్తము అనే కాన్సెప్ట్కి జామెట్రీ పార్ట్లో కొంత ప్రాధాన్యత తగ్గించాడు జామితీయ మూలాలు హిస్టరీ ఆఫ్ జామెట్రీ గురించి ఇలా ఈ మూడు విషయాల గురించి జామెట్రీలో మరో నలభై అంటే ఓవరాల్గా జామెట్రీ అనే టాపిక్ కూడా మూడు భాగాలు చేయడం జరిగింది క్షేత్ర గణితంలో మూడు భాగాలు మళ్ళా విభజించాం దీంట్లో యాక్చువల్గా గణితం అంటే రెండు భాగాలే మనకందరికీ కూడా ఎక్కువ ప్రియారిటీ టూ డి మెన్సరేషన్ త్రీ డి మెన్సరేషన్ చుట్టుకొలతలు వైశాల్యాల గురించి ఉపరితల వైశాల్యాలు ఘనపరిమాణాల గురించి కానీ దానికన్నా ముఖ్యమైనది అవి రెండు ఏర్పడడానికి కారణమైంది కొలతలు దూరమానం భారమానం ద్రవమానం ద్రవ్యమానం కాలమానం ఇలాంటి ప్రాథమిక అంశాల గురించి వాటితో పాటుగా త్రిభుజాలకు సంబంధించిన విషయాల గురించి ఫస్ట్ టెస్ట్లో మనం క్షేత్రగణితంలో తెలుసుకోబోతున్నాం సెకండ్ టెస్ట్ ద్వారా మిగతా టూ డైమెన్షనల్ షేప్స్ అయిన దీర్ఘచతురస్త్రం చతురస్రం సమాంతర చతుర్భుజం రాంబస్ ట్రెపీజియం చతుర్భుజం ఓవరాల్గా అన్ని చతుర్భుజాల గురించి తెలుసుకుంటాం వాటి వైశాల్యాలు వాటి చుట్టుకొలతలు ఓకేనా ఇలాంటి మిగతా ఇతరత్ర విషయాలు కర్ణాలు అలాంటి విషయాల గురించి తెలుసుకుంటాం క్షేత్రగణితం పార్ట్ త్రీలో ఇంకా మిగిలిన చుట్టుకొలత వైశాల్యాలకు సంబంధించి వృత్తం అర్ధవృత్తం సెక్టార్ గురించితో పాటుగా త్రీ డైమెన్షనల్ టాపిక్స్ అయినటువంటి దీర్ఘగణం క్యూబాయిడ్ గురించి సమగణం క్యూబ్ గురించి స్థూపాన్ని గురించి తెలుసుకుంటాం ఇలా క్షేత్ర గణితాన్ని కూడా మొత్తం నూట నలభైల నూట ఇరవై ప్రశ్నలు మనం తెలుసుకోబోతున్నాం సాంఖ్యక శాస్త్రం అనేది కొంచెం చిన్న చాప్టర్ కావడం చేత రెండు భాగాలు చేసాం దీనిలో మొదటి భాగంలో సాంఖ్యక శాస్త్ర పరిచయాన్ని పౌనపుణ్య విభాజన పట్టిక నిర్మాణ సోపానాలు అంటే వ్యాప్తి ఎలా వస్తుంది పౌన పుణ్యం అంటే ఏంటి తరగతి అంతరం అంటే ఏంటి తరగతి హద్దులంటే ఏంటి తరగతి పొడవ అంటే ఏంటి చిహ్నాలు చిహ్నాలంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుంటూ దత్తాంశ ప్రదర్శనా పద్ధతులైన దత్తాంశాన్ని పట చిత్రాల ద్వారా ఎలా ప్రదర్శిస్తారు కమ్మీ చిత్రాల ద్వారా ఎలా ప్రదర్శిస్తారు వృత్తరేఖా చిత్రాల ద్వారా ఎలా ప్రదర్శిస్తారు అలాగే సగటు మధ్యగతం బాహుళకం లాంటి కొలతలను గ్రాఫుల ద్వారా తెలుసుకోవచ్చా సోపాన చిత్రం అనే గ్రాఫ్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు పౌనపుణ్య బహుభుజ అనే గ్రాఫ్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు పౌనపుణ్య వక్రం సంచిత పౌనపుణ్య వక్రాల ద్వారా ఏ గ్రా ఈ గ్రాఫుల ద్వారా ఏ విషయాలు తెలుసుకోవచ్చు అనే విషయాలంతా కూడా ఈ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుందాం ఒక థియరీ కాన్సెప్ట్ని ఒక అప్లికేషన్ బిట్గా అడగాలంటే మ్యాథమెటిక్స్లో ఎలా అడగచ్చు అనే విషయానికి ఇక్కడ చాలా ఉదాహరణలు మీరు గమనిస్తారు సాంఘిక శాస్త్రం పార్ట్ టూలో కేంద్రీయ స్థాన కొలతలైనటువంటి అంకగణిత మధ్యమం లేదా అంకగణిత సగటు మధ్యగతం బాహుళకాలకు సంబంధించి నలభై మార్కులతో ఇంకొక ఎగ్జామ్ ఓవరాల్గా మ్యాథమెటిక్స్లో ఉన్న ఆరు చాప్టర్లని పదహారు భాగాలుగా చేసి ఆరు వందల నలభై ప్రశ్నలు రూపొందించి మొట్టమొదట ఫేజ్ని మేము కంప్లీట్ చేయడం జరిగింది ఈ భాగంలో పూర్తిగా మీరు ఒక కాన్సెప్ట్కి సంబంధించి ప్రతి మూల ప్రతి బిట్టుని ప్రతి కాన్సెప్ట్ని టచ్ చేస్తూ ప్రతి పాయింట్ మీద క్వశ్చన్ అడిగేదానికి ప్రయత్నించే విధంగా మనం బిట్లు రూపొందించుకుంటాం అంటే ఏ అంశాన్ని వదిలిపెట్టక్కర్లేదు ఏ అంశాన్ని పూర్తి స్థాయిలో వదిలిపెట్టాల్సినటువంటి అవసరమే ఇక్కడ లేదు సో ఈ రివిజన్ అనే దాంట్లో భాగంగా ఆల్రెడీ ప్రిపరేషన్ కొనసాగించి ప్రిపరేషన్ పూర్తి చేసుకొని తర్వాత మళ్ళీ క్లాసులు విని మొదటిసారి పరీక్ష రాయడం వల్ల ఎక్కడైనా మనం కవర్ చేయలేని విషయాలు ఉంటాయి ఏ మూలైనా వాటన్నిటిని కంప్లీట్ చేసాం ఇప్పుడు ఫేజ్ టూలోకి ఎంటర్ అయితే ఈ ఫేజ్ టూలో ఇప్పటి వరకు మనం పదహారు భాగాలు చేసినటువంటి ఆరు చాప్టర్లని ఇప్పుడు ఆరు భాగాలుగానే ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క భాగంగా అంటే ఈసారి ప్రతి మూల నుంచి కాకుండా మెయిన్ ఏరియాస్ ఏమున్నాయి గతంలో ప్రశ్నాపత్రం ఇచ్చినటువంటి ఇచ్చిన వ్యక్తులందరూ కూడా ఏ ఏరియా మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు సంఖ్యామానంలో ఎక్కువ ఏ ఏరియాస్ని టెస్ట్ చేస్తున్నాడు బీజగణితంలో ఎక్కువ ఏ టెస్ట్ చేస్తున్నాడు రేఖా గణితంలో ఎక్కువ ఏ ఏరియాని టెస్ట్ చేస్తున్నాడు చూసి వాటి మీద ఒక్కొక్క టెస్ట్ అంటే సెకండ్ టైం రివిజన్ ఇది యాక్చువల్గా ఇందాకే సెకండ్ టైం రివిజన్ ఎందుకంటే మీరు ఆల్రెడీ మొదట చదివి ఉంటారు కాబట్టి కానీ పరీక్ష మన పరీక్ష ద్వారా మొదట రివిజన్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ టైం రివిజన్లో ఒక్కొక్క చాప్టర్ మీద నలభై నలభై ప్రశ్నలు ఇస్తూ మొత్తం మీద ఆరు చాప్టర్ల మీద ఆరు నలభైల రెండు వందల నలభై ఇందాక ఆరు వందల నలభై ప్రశ్నలు ఇప్పుడు ఒక రెండు వందల నలభై ప్రశ్నలు మొత్తం ఈ రెండు రివిజన్లు అయ్యేసరికి మీరు ఎనిమిది వందల ఎనభై ఆలోచనలు ఎనిమిది వందల ఎనభై భావనలు ఎనిమిది వందల ఎనభై కొత్త విషయాలు అంటే ప్రశ్న అనేది మనం ఖచ్చితంగా గతంలో కాకుండా గతంలో కాకుండా విభిన్నంగా కష్టంగా కాదండి విభిన్నంగా క్వశ్చన్ పేపర్ ఇచ్చే వ్యక్తులు ఈ మధ్య ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ప్రశ్నలు చాలా కష్టంగా ఇవ్వాలి ప్రశ్నలు కష్టంగా ఇవ్వకూడదు విభిన్నంగా ఇవ్వాలి నీకు తెలిసిన ప్రశ్న అయి ఉండాలి కానీ దాన్ని చదివినప్పుడు మనం మనకు తెలిసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి కొంత సమయం పట్టాలి ఒక లాజిక్ ఉండాలి దాన్ని ఇండైరెక్ట్గా అడగాలి ప్రశ్నను చాలా కష్టంగా ఇచ్చేసి ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఇంటూ పదివేల ఏడు వందల అరవై ఆరు ఇంటూ చేయము పెద్ద పెద్ద నంబర్లు ఇచ్చి మల్టిప్లికేషన్లు ఇచ్చి ఇలా ఇవ్వడానికి ఎగ్జామ్ పేపర్ ఇచ్చేవాళ్ళేం సాటిస్టులు కాదు ఖచ్చితంగా ప్రశ్నలు కష్టంగా ఉండవు విభిన్నంగా ఉంటాయి ప్రశ్నల్లో క్లిష్టత కన్నా సృజనాత్మకత ఉండాలి క్వశ్చన్లో క్లిష్టత కన్నా సృజనాత్మకత అవసరం మీరు ఏ పేపర్ అయిన తీసుకోండి ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా పేపర్లు ఇచ్చేవాళ్ళు గమనించండి ప్రశ్న కష్టంగా ఇవ్వాలని ప్రయత్నించడు బాగా తెలిసిన ప్రశ్నను ఇండైరెక్ట్ వేలో ఎలా ఇవ్వాలని ప్రయత్నిస్తాడు అదే మనకు అవసరం ఈరోజు అదే మనకు అవసరం ఆ విషయాన్ని అంటే సార్ మనం ప్రయత్నించిన వేలోనే పరీక్ష పేపర్ ఇచ్చేవాడు ప్రయత్నిస్తాడా లేదు మనం ప్రయత్నించిన విధానాన్ని విభిన్న ప్రశ్నను మనం ఎలా ఆలోచించాలనే విధానం ఈ ఈ ప్రశ్నల ద్వారా దాదాపు పదమూడు వందల ప్రశ్నలు నేర్చుకుంటున్నాం ఈ ప్రశ్నలు పరీక్షల్లో వస్తాయా ఇలాంటి ప్రశ్నకు సమాధానం అడగడమే హాస్యాస్పదం ఓకేనా పరీక్షల్లో ఈ ప్రశ్నల ద్వారా ఈ ప్రశ్నల దగ్గర మనం ఉపయోగించినటువంటి జ్ఞానం ఈ ప్రశ్నల ద్వారా మనం తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడాలి ఇక్కడ వచ్చిన ఆలోచన అంటే ఒక విషయాన్ని విభిన్నంగా ఇచ్చినప్పుడు ఎలా ఆలోచించాలనే ఆలోచన మాత్రమే ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటాం ఇలా రెండు వందల నలభై మొత్తం ఎనిమిది వందల ఎనభై బిట్లు సెకండ్ రివిజన్కి కంప్లీట్ అవుతాయి అంటే ఎనిమిది వందల ఎనభై ఆలోచనలు తర్వాత ఫేజ్ త్రీకి వచ్చేసరికి ఈసారి ఒక చాప్టర్ ఒక బా ఒక టెస్ట్ కాకుండా రెండు చాప్టర్లు కలిపి ఒక టెస్ట్ రెండు చాప్టర్లు కలిపి ఒక టెస్ట్గా తీసుకుంటాం ఓకేనా సంఖ్యామానం సాంఖ్యాక శాస్త్రంలో అంశాల మీద నలభై ప్రశ్నలు వ్యాపార గణితం బీజగణితంలో అంశాలపైన నలభై ప్రశ్నలు రేఖాగణితం క్షేత్ర గణితం పైన నలభై ప్రశ్నలు ఓవరాల్గా ఇక్కడికి వన్ ట్వంటీ క్వశ్చన్స్ గతంలోనే ఎయిట్ ఎయిటీ క్వశ్చన్స్ వచ్చేసి ఇప్పుడు వన్ ట్వంటీ క్వశ్చన్స్ థౌజండ్ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం ఈ మూడు రివిజన్ల ద్వారా అంటే ఒక పాఠం ఇప్పటికీ విడివిడిగా డీసెంట్రలైజ్డ్ విధానంలో సెంట్రలైజ్డ్ విధానంలో రివిజన్ అయితే వస్తుంది మొదటిసారి మనం భాగాలు చేసుకున్నాం భాగాలు చేసుకొని ప్రతి విషయాన్ని కూలంకషంగా చదవాలి జాగ్రత్తగా చదవాలి ప్రతి మూలనూ చదవాలనే ఉద్దేశంతో పదహారు భాగాలు చేస్తే తర్వాత చాప్టర్ ఒకసారి చదివితే చాలు ఆరు భాగాలు చేసాం రెండు చాప్టర్లు కలిపి ఒకసారి చదివే విధంగా రెండు రెండు భాగాలు రెండు రెండు భాగాల లెక్కన మూడు భాగాలు చేసుకున్నాం వెయ్యి బిట్లు ఇక్కడికి పూర్తి చేసుకున్నాం తర్వాత ఈసారి మూడు మూడు చాప్టర్ల కలిపి ఒక టెస్ట్గా నిర్వహించుకున్నాం సంఖ్యామానం వ్యాపార గణితం బీజగణితం ఒక టెస్ట్గా రేఖాగణితం క్షేత్రగణితం సాంఖ్యక శాస్త్రాన్ని ఒక టెస్ట్గా మొత్తం ఎనభై ప్రశ్నలు అక్కడ ఒక థౌజండ్ ఇక్కడ ఒక ఎయిటీ థౌజండ్ ఎయిటీ క్వశ్చన్స్ ఓవరాల్గా ఈ నాలుగో రివిజన్ ఫోర్త్ రివిజన్కి మనకు థౌజండ్ ఎయిటీ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఫోర్త్ రివిజన్కి వచ్చేసరికి ఎక్కడ మనకు వీక్ ఏరియా ఉన్నా ఆ వీక్ ఏరియా మనం కనిపెట్టేస్తాం ఇక్కడ ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి తప్పును కన్నా ఎక్కువగా ఎవరు గుర్తించలేరు పక్కన వ్యక్తి చెప్పినప్పుడు దాన్ని ఎప్పుడు మనం రిసీవ్ చేసుకోలేము నీ తప్పు గుర్తించాలి ఇలా రాసుకోవడం వల్ల నేను ఏ ఏరియాలో వీక్గా ఉన్నాను చాలామంది అడుగుతుంటారు సార్ నాకు మ్యాథ్స్లో ఏ ఏరియాలో వీక్గా ఉన్నానో అర్థం కావట్లేదు సార్ ఆ విషయం నీకు మాత్రమే అర్థమవుతుంది ఎవరికి అర్థం కాదు నీకు మాత్రమే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు ఎక్కడ కరెక్ట్ చేస్తున్నావు నీకు మాత్రమే అర్థమవుతుంది ఓకేనా దట్ ఈస్ అండర్స్టాండ్ బై యూ ఓన్లీ వెన్ యూ పర్ఫార్మింగ్ నువ్వు చేసినప్పుడు మాత్రమే చెప్పగలవు అది నువ్వు దానిని చూస్తూ ఉన్నప్పుడు చెప్పలేవు ఇక్కడ నువ్వు చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఓ ఈ కాన్సెప్ట్ నాకు కష్టంగా ఉంది ఈ కాన్సెప్ట్ మీద నేను కొంచెం ఎక్కువ కృషి చేయాలి ఆ కాన్సెప్ట్ నువ్వు బలపడ్డావా లేదా సెకండ్ టెస్ట్ పెట్టినప్పుడు నీకు అర్థమైపోతుంది ఆ కాన్సెప్ట్ నువ్వు ఇంకొంచెం క్లారిటీ వచ్చిందా లేదా థర్డ్ టెస్ట్ పెట్టినప్పుడు నీకు అర్థమైపోతుంది ఒక్కొక్క టెస్ట్కి ఒక్కొక్క టెస్ట్కి మన వీక్నెస్లను మనం మెరుగుపరుచుకుంటూ వచ్చేస్తే చివరికి మనం విజయం సాధిస్తాం అన్న డౌట్ ఏ లేదు మరి చివరి ఫేస్కి వచ్చేసరికి ఇక్కడ ఒక టాపిక్ను భాగాలు చేసి రివైజ్ చేసాం ఒక చాప్టర్ను ఒకసారి రివైజ్ చేసాం రెండు చాప్టర్లు కలిపి ఒకసారి రివైజ్ చేసాం మూడు చాప్టర్లు కలిపి ఒకసారి రివైజ్ చేసాం ఒక సిలబస్ మొత్తం మ్యాథ్స్ సిలబస్ మొత్తాన్ని ఒకేసారి రివైజ్ చేసి ఓవరాల్గా ఇంకా టెట్ రాస్తున్నాం లేదా డిఎస్సి రాస్తున్నాం అనే ఉద్దేశంతో టెట్ మోడల్ టెస్ట్లు ఐదు కండక్ట్ చేస్తాం ఇరవై నాలుగు ఐదుల నూట ఇరవై ప్రశ్నలు అక్కడికి సరిపోతాయి ఇరవై నాలుగు ఐదుల నూట ఇరవై ప్రశ్నలు అక్కడికి సరిపోతాయి ఓకేనా మరి డిఎస్సి మోడల్ టెస్ట్లు ఐదు కండక్ట్ చేస్తున్నాం ఐదు డిఎస్సి మోడల్లో సార్ డిఎస్సి మోడల్ అంటే ఎలా సార్ టెట్ అంటే అందరికీ తెలుసు ఇరవై నాలుగు కానీ డిఎస్సి మోడల్ అంటే మనం ఓన్లీ డిఎస్సిఏ కండక్ట్ చేస్తే యాక్చువల్గా తొమ్మిది మార్కులు పద్దెనిమిది ప్రశ్నల రూపంలో పరీక్ష పేపర్ ఉంటుంది కానీ లాస్ట్ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీ ఏపీలో జరిగిన దాని ప్రకారం ఇరవై నాలుగు మార్కులు ఇరవై నాలుగు బిట్లు ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీలో మళ్ళీ వేరుగా తొమ్మిది మార్కులు పద్దెనిమిది ప్రశ్నలు ఇస్తే మళ్ళీ మన ఏపీలో మొన్న జరిగినటువంటి డిఎస్సిలో ఇరవై బిట్లు ఇస్తే చాలా ఇచ్చారు మరి మీరెందుకు సార్ ఇరవై తీసుకున్నారు పద్దెనిమిది కన్నా ఇరవై తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే రెండు బిట్లు మనకు కలిసి వస్తాయనే కారణం తప్ప ఇంకేంటి ఇంకొక రెండు ప్రశ్నలు ఎక్కువ నేర్చుకుంటాం ఐదు రెళ్ళ పది ప్రశ్నలు ఎక్కువ వస్తాయనే కారణం తప్ప అంతకు మించిన కారణమే లేదు మరి డిఎస్సి మోడల్లో మరొక ఐదు ఇరవైల వంద ప్రశ్నలు ఆల్రెడీ ఒక వెయ్యిన్ని ఎనభై ఇందాకైనాయి ఇప్పుడు ఒక రెండు వందల ఇరవై అయినాయి మొత్తం వెయ్యిన్ని ఎనభై ఒక రెండు వందల ఇరవై పదమూడు వందల ప్రశ్నల్ని పూర్తి స్థాయిలో మనం ఈ ఐదు రివిజన్లు అయ్యేటప్పటికీ తెలుసుకుంటూ మనలో ఉన్నటువంటి బలహీనతలు ఎక్కడెక్కడ ఏ అంశం పట్ల మనం తక్కువ కేర్ తీసుకొని ఉన్నాం ఏ అంశాన్ని మనం పెద్దగా పట్టించుకోలేదు అనే అంశాలను కూడా మెరుగుపరు మన బలహీనతలన్నింటినీ కూడా బలాలుగా మెరుగుపరుచుకొని పూర్తి స్థాయిలో ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా ఇరవై నాలుగుకు ఇరవై నాలుగు మార్కులు మ్యాథమెటిక్స్ కంటెంట్లో సాధించాలి డిఎస్సిలో ఎన్ని మార్కులకు పరీక్ష పేపర్ ఇస్తే అన్ని మార్కులు అవుట్ ఆఫ్ రావాలి ఒక మ్యాథమెటిక్స్ వల్ల నేను ఉద్యోగాన్ని కోల్పోయాను అనే ఆలోచన ఇంకెవరికీ రాకూడదు అనే ఉద్దేశంతో ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వారు వారి ఆన్లైన్ క్లాసులతో పాటుగా ఈ డివిజనల్ సిరీస్ను కూడా ప్లాన్ చేసింది ఇదే విధంగా మిగతా అన్ని సబ్జెక్టులకు కూడా వారు ప్లాన్ చేస్తారు నేను కేవలం మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించినటువంటి వివరణ మాత్రమే ఇచ్చాను ఇతర వివరణ కన్సర్న్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఓకేనా గతంలో కంటే కూడా ఇంకా మనం ఎక్కువ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసి అంటే గతానికంటే కూడా ఇప్పుడు ఇలా ఇన్ని రాయడం వల్ల మనం పెట్టే ప్రతి ప్రశ్న ఆన్సర్ చేసే ప్రతి క్వశ్చన్ మనకు వచ్చే ప్రతి మార్కు మనకు కాన్ఫిడెన్స్ కలిగిస్తుంది ఈ కాన్ఫిడెన్స్ వల్ల కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాం పరీక్షలో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్కి వెళ్ళిన వాడికంటే నాలెడ్జ్ ఎంత అవసరమో కాన్ఫిడెన్స్ అంతే అవసరం ఆ కాన్ఫిడెన్స్ని అందరూ సాధించి పూర్తి స్థాయిలో విజయవంతులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ యాప్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు మరొకసారి మన క్లాసులతో పాటుగా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ వారి మెటీరియల్ కంటెంట్ మెటీరియల్ నేను రాసినటువంటి మెటీరియల్ దాంతోపాటుగా ఒక వర్క్ బుక్ ప్రీవియస్ క్వశ్చన్స్తో కొన్ని ప్రశ్నలను అనుసంధానం చేసి సాల్వేషన్ ప్రీవియస్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసాం ఇలాంటి ప్రశ్నే ఇస్తే ఎలా సాల్వ్ చేయాలనే రూపంలో ఒక నూతనంగా తయారు చేయబడినటువంటి ఒక వర్క్ బుక్ను కూడా మీకు అందరికీ కూడా అందించాలనే ఆలోచనతో ఎస్అండ్ ఎస్ పబ్లికేషన్ వారు ఉన్నారు వీటన్నిటినీ సద్వినియోగం చేసుకొని పూర్తిగా మీ మీ యొక్క ప్రయాణంలో విజయవంతం సాధిస్తారని గమ్యానికి చేరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్